నమస్తే అన్న. నమస్తే. ఎట్టకేలకు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నావు? ఏంటి, ఎలా అనిపిస్తుంది? మస్తు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన ప్రయత్నం వచ్చిందంటే నేనే అసలు నమ్మలేకపోయినా. అసలు మనకి గిట్లు వస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇంతకాలం ట్రై చేసినాం, నాకు రావాలని కోరిక బాగుండే, వచ్చిందంటే ఇంకా నమ్మలేను నేను. అసలు ఇప్పుడు వీడియోలు చేసేటప్పుడు చాలా మంది కావాలని చేస్తున్నాడు, కావాలని వెనకాల జనాలను పెట్టుకొని చేస్తున్నాడు పల్లవి ప్రశాంత్ అని అన్నారు. ఏంటి అసలు వాళ్ళకి ఎలా చెప్తావు సమాధానం? నేను కావాలని అసలు ఎవరిని పెట్టుకోను. అంటే నేను అనుకోకుండా అక్కడికి పోతే మన వాళ్ళు మనకు సపోర్ట్ చేసేటోళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రేమతో వస్తారు. అందుకే నేను ఇట్లా సెటప్ చేసుకొని అది కాదు, ఏదైనా ఇప్పుడు ఏదైనా డైలాగ్ కొట్టినామంటే ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే అది కావాలని చేసినట్టు అంటే అది ఓకే. అది ఎందుకంటే యాక్టింగ్ పర్పస్. మనం ఇప్పుడు అక్కడ దాకా పోయితే ఇప్పుడు అంత మందిని అయితే మనం అయితే రమ్మని దర్రి దర్రి అంటే అందరికి నచ్చదు కదా. చేయలేం, వాళ్ళందరూ ప్రేమతో వచ్చిన వాళ్ళే. ఓకే, చాలా మంది రైతు బిడ్డే కాదన్నారు, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నీ అసలు నీ పొజిషన్ ఇది చూస్తే పక్క రైతు బిడ్డ అని అయితే నేను నమ్ముతున్నాను. రైతు బిడ్డ కాదు అన్న వాళ్ళకి ఏం చెప్తావు? ఒకసారి మా బాయ్కాడికి వచ్చి ఒకసారి పారబట్టి ఉరం, అది ఇప్పుడు మనం నాటేసేటప్పుడు ఒకసారి పారబట్టి పని చేస్తే అసలు నేను రైతు బిడ్డనా కాదా తెలుస్తుంది. ఎందుకంటే నేను ట్రాక్టర్ దున్నుతా, ఇప్పుడు నా వెనకొచ్చి నేను దున్నుతున్నానా లేదా పంట కాడ పని చేస్తున్నానా లేదా దగ్గరికి వెళ్ళి చూడాలి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క పని నేను వీడియో రూపంలో పెడతాను. ఏదో యాక్టింగ్ కోసం వీడియో పెట్టాలంటే ఈడ గిట్లుండదు, ఒకట్లు ఉంటుంది. ఓకే, నువ్వు ఒకనొక టైంలో చాలా మంది కామెంట్స్ వల్ల చచ్చిపోవాలని అయితే అనుకున్నావని అయితే రూమర్స్ వినబడుతున్నాయి, ఎంతవరకు కరెక్ట్? అంటే కొంచెం బాధపడ్డా. ఎందుకంటే ఇవాళ దినం ఒక రైతు బిడ్డ ఇట్లా చెప్తుండు, రైతు బిడ్డ ముంగటికి పోతుండు అంటే ఊర్తలేరు. అరే వీడు రైతు సెంటిమెంట్ అడ్డం పెట్టుకున్నావు అంటే రైతు బిడ్డ అని చెప్పుకుంటారు. వేరే ఇప్పుడు డాక్టర్ పని చేసిన వాళ్ళు ఏం పని చేస్తున్నారు, మీ డాడీ అంటే డాక్టర్ పని చేస్తున్నా అంటారు. వేరే వాళ్ళు వాళ్ళ డాడీ గురించి గొప్ప చెప్పుకున్నప్పుడు మా డాడీ బాయికాడ పని చేస్తుండు, మా బాపు బాయికాడ పని చేస్తుండు, మా బాపు ఒక రైతు, వాళ్ళ కొడుకుని నేను రైతు కొడుకుని అని గర్వంగా చెప్పుకుంటా కదా, బరాబర్ చెప్పుకుంటా. ఇవ్వలేమని అనుకోరన్న నేను రైతు బిడ్డను అని ఇట్లా ఎగిరేసుకొని మరీ చెప్తా. ఎందుకంటే అది కష్టపడి పని చేసిన వాళ్ళకి తెలుస్తుంది, అది కరెక్ట్ రైతు బిడ్డ అయిన వాళ్ళకి తెలుస్తుంది నేను రైతు బిడ్డనా కాదా, నేను పని చేస్తున్నానా యాక్టింగ్ చేస్తున్నానా అని. ఓకే, అయితే ఏపీ తెలంగాణలో ఈరోజు పల్లవి ప్రశాంత్ అంటే తెలియలేనో లేరు. ఈ వీడియోలు చేసేటప్పుడు నీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సందర్భాలు ఎదుర్కొన్నావు అసలు? అంటే తిట్టుడు అంటే మా బావ ఫస్ట్ అప్పుడు టిక్టాక్ ఉన్నప్పుడు ఇట్లా గలీజ్ తిడుతురు అని అంటే మా బాబు ఏమన్నాడు, అరే ఆపరా అని అనగానే ఆపిన. ఆపంగానే మళ్ళీ 3 రోజులకు మా బాబు అరే నీ ఇష్టం చెయ్యి అనగానే మా బాబు ఇట్లా చెయ్యి నీకు నీ ఇష్టం అని మా బాబు ఇట్లా అప్పుడు చెప్పిండు. ఇక మన బాబు చెప్పినాక మనం ఎట్లా ఊరుకుంటాం, చేస్తాం. ఇక ఎంకరేజ్ అయితే మా బాబు మంచిగా ఇస్తాడు, ఘోరంగా ఇస్తాడు. అరే బిడ్డ నువ్వు చెయ్యి, నీ మనసుకి ఏది అనిపిస్తుంది, నువ్వు లంగ పని చేస్తలేవు దొంగ పని చేస్తలేవు, నీ పని నువ్వు గర్వంగా చెప్పుండవు, బరాబర్ చేయి బిడ్డ అని మంచిగా సపోర్ట్ ఇచ్చిండు. ఈరోజు బిగ్ బాస్లోకి ఎలా పోతున్నావు, ఎలా ఆడతావు బిగ్ బాస్లో, ఏంటి అసలు ఫ్యాన్స్కి ఏం చెప్తావు? మీ సపోర్ట్తో నేను పోతున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేసారు ప్రతి ఒక్కరు, నన్ను మంచి ముంగటుండి నడిపించిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. బరాబరి ఇక పల్లవి ప్రశాంత్ ఇన్ని రోజులు పొలం కాడ పనిచేసారు కదా, చూసిరా అక్కడ మన గురించి చెప్పడానికి ఆల్మోస్ట్ సంద దొరికినప్పుడల్లా మన గురించి మాట్లాడానికి ట్రై చేస్తా. మన ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటుందో చూడరు. ఒక్కటే మనం ఇక్కడ ఆట పాటతో పనిచేసినాం, ఆడ ఇట్లా ఆట పాట మొత్తం ఇచ్చి పడేద్దాం. ఓకే, ఇప్పుడు నీకు వంట వచ్చా? వంట అంటే అన్నం వండుతా. మరి బిగ్ బాస్ లో కూర అంటే టాస్క్ ఇచ్చారంటే ఏం చేస్తావు? కూర అంటే కష్టమే, మరి ట్రై చేస్తా, మరి తింటే మరి అలిసి. ఓకే, టాస్క్ల విషయంలో ఎంతవరకు ఇది చేయగలవు అంటే, నేను ఒకవేళ ఒక గంట నిలబడమన్నారు అనుకో, పేషెన్స్ ఎలా ఉంటుంది? గట్టిదాని గంట 2 గంటలు నిలబడతా, వాళ్ళు నిలబడాలి కదా, నేను నిలబడతా. నాకు అంటే నేను చెప్పుకున్నాడు కాదు కానీ నేను వెయిటింగ్ అంటే నేను ఇన్ని రోజులు తిరిగినప్పుడు నేను ఎంత నిలబడ్డా, ఎంత చేసినా, ఎంత బాధపడ్డా నాకు తెలిసి నిలబడట్లా. నేను ఇట్లే నిలబడమంటే ఈ తెలంగాణకి ఇట్లే నిలబడతాను. ఫుడ్ విషయంలో చాలా తక్కువ ఫుడ్ ఇస్తారు బిగ్ బాస్లో. తినకున్నా సరే అన్న, మనం పని కోసం వెళ్తున్నాము, అది సాధించుకొని రావాలి రావాలి అంతే. అసలు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకున్నావు అసలు ఇన్ని 4 సంవత్సరాల నుంచి ప్రయత్నం? అంటే ఇప్పుడు మనము నేను ఇన్ని అందరికీ సమాధానం ఏంటంటే ఇన్ని రోజులు బిగ్ బాస్కి ఎందుకు పోతున్నాడు, ఎందుకు పోవాలనుకున్నాడు అన్న వల్ల ప్రతి ఒక్కరికి మనం అనుకుంటే సాధిస్తాం. ఏదానికైనా మనం ముంగటుందాం. ఎందుకంటే ఒక రైతు బిడ్డ దేంట్లో తక్కువ కాదు, బరాబర్ చేసి చూపిస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు అరే ఆడు పొలం కాడ చేస్తారా, ఇడికి ఈడ చేస్తారా, ఆడితో ఆదరా, ఆయనతో అవుతుందా, ఆయనతో వీళ్ళందరికీ మనం అనుకుంటే అవుతుంది. అది ఎంత దూరమైన కష్టమైన నష్టమైన 10 మంది 10 రకాలు అంటారు, పట్టించుకోదు. మన పని మనం చేసుకుంటూనే పోతూనే ఉండాలి. మీద భగవంతుడు చూస్తాడు, భగవంతుడు ఇవాళ నా దిక్కు చూసింది కాబట్టి, మీ సపోర్ట్ ఉంది కాబట్టి ముంగట అడిగేసిన. పల్లవి ప్రశాంత్కి అసలు కోపం రాదు అంటున్నారు, టాస్క్ల విషయంలో ఆర్గ్యూ చేయగలవా?
అంటే నామినేషన్ టైం అన్న ఇప్పుడు మన దిక్కు న్యాయం ఉంది అక్కడ న్యాయం ఉంది అంటే ఉంటది అది నేను చేసిన అన్యాయం అయితే బరాబర్ కోపం వస్తుంది ఎందుకు రాదన్న అందరం ఒకటే కదా అన్న ఓకే అందరూ సెలబ్రిటీలు వస్తున్నారు అనుకో ఈ సీజన్ అందరూ సెలబ్రిటీలు వస్తున్నారు పల్లవి ప్రశాంత్ ఒక్కడే రైతు బిడ్డ ఎలాగ అసలు వాళ్ళు నిన్ను ఒకవేళ అందరూ ఒకటయ్యి నీ ఆడుకుంటే ఏం చేస్తావు అప్పుడు ఏం చేసామన్నా చూపిస్తా కదా మనం పవర్ ఏందో రైతు బిడ్డ పవర్ చూపెట్టాలి కదా చూపెట్టే సమయం ఆసన్నమైనది ఓకే ఎనకాడికి వేసుడే లేదు ముంగటాడికి వేసుడే ఎన్నో వానలకు పంటలు ఖరాబ్ అయినాయి గుండె గట్టిగా అయిపోయింది చూపిద్దాం రైతు బిడ్డ పవర్ ఇన్ని రోజులు వేడి చేసింది దీనికే ఇంగ్లీష్ హిందీ తెలుగు అన్ని మాట్లాడతావా ఇంగ్లీష్ రాదు అంటే హిందీ రాదు ఇంగ్లీష్ హిందీ కొట్టి ఏదైనా తప్పు అవుతుందేమో అని భయపడి ఆగిపోతా ఏ ఇంగ్లీష్ అంటే అద్దు కానీ తెలుగు అయితే బరాబర్ గట్టికి ఇచ్చుకుంటావు ఓకే ఓకే బ్రో అయితే నీ లైఫ్లో అత్యంత బాధపడ్డా ఏదైనా సిచ్యువేషన్ ఉందా ఉన్నాయి అన్న ఘోరంగా ఉన్నాయి కలర్ మంచి లేదని కర్రోడా అన్నారు కర్రోడా అన్నది ఏం ఫీల్ కాలే కానీ ముఖం ముంగట అన్నది వేరుంటుంది షార్ట్క్ అన్నది వేరుంటుంది అన్న ఇక బాగా అందం గురించి అందము ఒక్కటి చెప్తాను అందరికీ అందం గురించి మాట్లాడే వాళ్ళకి అందం చూసి ప్రేమించే ప్రేమ 6 నెలలు ఉంటుందో తెలియదు కానీ మనసుని చూసి ప్రేమించే ప్రేమ మరణం ఉన్నంత వరకు ఉంటుంది సూపర్ నాన్న అంటే ఏ విషయంలో అంత ఎక్కువగా ఫీల్ అయ్యావు ఓన్లీ అందం గురించి అందం అంటే వీళ్ళు ఇక వీళ్ళు కలర్ గురించే మాట్లాడతారని ఇక నేను ఇక లైట్ తీసుకున్నా ఏం మనం దేవునికి నచ్చిన కళలో మనం ఉన్నామని నేను ఒకటే భావిస్తా ఇంకోటి నా ఛానల్ కొంచెం పోయిన ఉండే అప్పుడు ఇక ఘోరంగా బాధపడ్డాను ఏడ్చావు ఏడ్చున అంటే ఇక సచ్చిదాకా వచ్చింది కదా చచ్చిపోవడానికి కూడా సిద్ధమయ్యావు ఎలాగ దాని నుంచి ఎలా బయటపడ్డావు ఎలా అంటే ఇక బాబు కొంచెం ధైర్యం ఇచ్చి ఇక నేనున్న బిడ్డ అని మంచిగా సపోర్ట్ చేసిండు ఇంత దూరం నడిపించిండు నీకు ఏదంటే అది అనుకుంటే నువ్వు చేస్తావురా నువ్వు ఎందుకు రా పిరుకొని లెక్కలు ఇట్లా చేసుకుంటున్నావు నువ్వు చేస్తావురా బిడ్డ నీతో అవుతుందని ముంగట అడిగేపించిండు బరాబరు చేసిన మంచిగా అనిపించింది ఎందుకు అంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళావు వచ్చావు తర్వాత ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఏముందన్న మళ్ళీ గిడికి వచ్చి పని చేసుకుంటా ఖచ్చితంగా మళ్ళీ పొలం పని చేస్తాం అంటే బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన ఖచ్చితంగా సెలబ్రిటీ అవుతావు కదా మరి అయితే ఏముందన్న అన్న ఈ అన్నం పెట్టిన పొలం ఇడిచిపెట్టుకోదాం కదా అన్న ఇక్కడ ఇడిచిపెట్టాలి కంటే మళ్ళీ ఇదే చేస్తావు వల్ల ఓకే నువ్వు బిగ్ బాస్ కి వెళ్తున్నావు కాబట్టి నిన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకి ఏం చెప్తావు మీ ప్రేమ ఇన్ని రోజులు తిరిగింది మీ ప్రేమ కోసం మీ ప్రేమలా నేను గెలుచుకున్నది ఏంటంటే చూసిరు కదా బిగ్ బాస్ అనుకున్నది సాధించడం మన గెలుపు కాదు మీ అందరి గెలుపు నా గెలుపు అంతే ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత దూరం అడిగేసిన మస్తు అనిపిస్తుంది మీ ఇంట్లో ఒకరిగా మీ తమ్ముని గానో మీ అన్నగానో మీ అక్కకు తమ్ముని గానో అన్నకు ఇట్లా అనుకోర్రి నిజంగా ఒక అక్కకు తమ్ముడిగా చెల్లెకు అన్నగా ఇట్లా అనుకున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇంకా కావాలి కప్పు గెలిచే వద్దాం ఓకే 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 బ్రో ఇప్పుడు ఇన్ని వీడియోలు చేసావు కదా నాకు తెలుసా నన్ను ఏమడుగుతావు ఇన్ని వీడియోలు చేసావు కదా